ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఫోటో వీడియో జర్నలిస్ట్ అందరికీ కూడా పేరు పెట్టి నమస్కారం. పది నెలల తర్వాత పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు సందర్శించడానికి, పనులను వేగవంతం చేయడానికి మరి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు, మా ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యే అందరూ కూడా వారి కదిలినందుకు మరి లేటుగా అయినా స్పందించినందుకు వారికి స్వాగతిస్తూ ఒక్కటే తెలియజేస్తా ఉన్నా, దయచేసి భేషజాలకు పోకండి, విద్వేషాలకు అసలు పోకండి. మా మీద ఉన్నటువంటి కోపంతో పాలమూరు పైన పగ పెట్టుకోకండి దయచేసి. ఎందుకు చెప్తున్నా అంటే, ఏదుల కానీ, నార్లాపూర్ కానీ, ఒట్టెం కానీ, ఉదండపూర్ కానీ, కరివెన కానీ, ఇవన్నీ రిజర్వాయర్లు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు 90%. మేము అమ్ముతామంటే మీ ఈఎన్సీ గారిని రేపు ఎక్కడో దగ్గర సమీక్ష పెట్టి టోటల్ ప్రాజెక్టులో ఎంత పని అయిందని అడగమని చెప్పండి, ఈఎన్సీనే చెప్పని చెప్పండి. దాదాపు 90% పనులన్నీ పూర్తి అయినాయి. టన్నల్ కూడా 90% టన్నల్ కూడా కరివేన నుంచి ఉదండపూర్ టన్నల్ కూడా కంప్లీట్ అయిపోయింది. టన్నల్ కంప్లీట్ అయింది, రిజర్వాయర్ కంప్లీట్ అయినాయి, ఏదుల నుంచి వట్టె నుంచి ఆడ మోటార్ ఆన్ చేస్తే డైరెక్ట్గా ఉదండపూర్ వరకు వెళ్ళడానికి ఎక్కడ కూడా అభ్యంతరం లేకుండా ఉంది. కేసీఆర్ గారు పంపు కూడా, మొదటి పంపు కూడా ఆన్ చేసి ట్రయల్ రన్ కూడా చేసి చూపించడం. ఇక మిగిలినవి ఏంటంటే కాలువలు, కాలువలు కూడా టెండర్ మేము పిలిచినాం, మీరు వచ్చిన తర్వాత రద్దు చేసింది. ఇవాళ మీరు చేసిన పని ఏంటంటే, మేము చెప్పిన దానిలో మీరు సద్విమర్శగా తీసుకోండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ 10 జిల్లాల్లో అత్యధిక నష్టపోయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాలమూరు జిల్లా. 18 మంది వలసలు పోయినటువంటి, లక్షల మంది వలస పోయి బయట బతుకున్నటువంటి జిల్లా పాలమూరు జిల్లా. దేశంలోనే నిరక్షరాస్యత అతి తక్కువగా ఉన్నటువంటిది భయమనార్ జిల్లాలోనే. బాల్య వివాహాలు అత్యధికంగా ఇక్కడనే, చైల్డ్ లేబరు ఇక్కడనే. మరి ఇలాంటి జిల్లాలో నాన్సు నాన్స్తూ ఏళ్ళ తరబడి ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులని రన్నింగ్ ప్రాజెక్టుగా చేసి, భీమా కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, కోయిల్ సాగర్, దాదాపు 100,000 ఎకరాల సాగును పెంచి ఎండిపోయిన కంకులతో పిండి సంచులు దొరకక చెప్పులను లైన్లో పెట్టి ఎండ నిలబడినటువంటి పరిస్థితి నుంచి ఇటు చూసిన రాసులు రాసులు ఓట్లు వండే స్థాయికి తీసుకొచ్చినటువంటి ఘనత 10 సంవత్సరాల్లో పరిపాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులా చేసి ఆ జిల్లాను 100,000 ఎకరాలు పండించి సస్యశ్యామలు చేసినాం. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ప్రాజెక్టు ఆ ప్రాజెక్టుతోనే ఈ మహబూబ్నగర్ బాగుపడుతుందని చెప్పి అత్యధికంగా నీళ్లు ఉన్నటువంటి ప్రాంతం నుంచి, శ్రీశైల జలాశయంలో కూడా మన వాటర్ ఉంది, కృష్ణానదిలో మన వాటర్ ఉంది, మన వాటర్ ప్రకారం మనం కింద నీళ్ళు ఏం తీసుకోవద్దు, వర్షాకాలం అయిపోయిన తర్వాత కూడా నీళ్లు నిల్వ ఉండేటువంటి 200 పైగా టీఎంసీలు ఉన్నటువంటి ప్రాంతం నుంచి నీళ్లు తీసుకోవాలని ఆలోచన చేసి అక్కడి నుంచి ఉమ్మడి జిల్లా మొత్తం కల్లకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఆ కేలై కాల్లో కూడా ట్యాప్ చేసి ఉమ్మడి జిల్లా మొత్తం కూడా 100,000 ఎకరాలు, దాదాపు 10 లక్షల ఎకరాలు వారు పండే వరకు, ఈవెన్ కోయిల్ సాగర్ కూడా గ్రావిటీ ద్వారా నిండే డిజైన్ చేసి మరి
90% పూర్తి అయినటువంటి పనులను 10% పనులు ప్రభుత్వం వచ్చిన కొత్తల్లోనే స్టార్ట్ చేసింటే, లేదు అదే టెండర్లను ఖరారు చేసింటే, లేదు ఆ టెండర్ క్యాన్సిల్ చేసి ఇమ్మీడియట్గా 1 మంత్లో మీరు మీ ప్రభుత్వంలో ఇంకొక టెండర్ పిలిచిన స్టార్ట్ చేసిన ఈ పాటికి ఈ పంటలకే నీళ్ళు వచ్చే అవకాశం ఉండేటువంటి పరిస్థితి. కనీసం నెక్స్ట్ పంటల కన్నా నీళ్ళు వచ్చేటట్టు చేయండి. మేమందరం కూడా 14 మంది మొత్తం శాసనసభ్యులము, మంత్రులు, మీ మంత్రులము, ఎమ్మెల్యే అందరం కూడా ఒక ఏకతాటిపై ఉండి 6 రిజర్వాయర్లు, లిఫ్ట్లు, టన్నెళ్ళు కంప్లీట్ చేసుకున్నాం. 90% ఎక్కడ కూడా వెనుకడుగు వేయలేదు. ఈరోజు మీరు కూడా అందరు కలిసి ఒక రాజకీయ కోణంలో అరే ఈ కంప్లీట్ చేస్తే ఈ పార్టీకి పేరు వస్తుందనో, లేకపోతే మేము చేసే విమర్శను ఎట్లా మీరు మళ్ళీ విమర్శ చేయాలనో అనే దానిలో కోకండి. పాలమూరు జిల్లా గోస అనేది చాలా తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ మహబూబ్నగర్ చూసే మహబూబ్ నగర్, నల్గొండ ఉన్నటువంటి ఫ్లోరైడ్ సమస్యను, ఇక్కడ ఉన్నటువంటి కరువు సమస్యను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఎందుకు కావాలనో చెప్పినటువంటి పరిస్థితి. ఆనాడు ఆంధ్రప్రదేశ్కి అప్పు కావాలంటే ఈ మహబూబ్ నగర్ పాలమూరు చూపించి, నల్గొండను చూపించి, ఈ యొక్క ఆకలి పేగులు చూపించి అప్పు తెచ్చుకొని వాళ్ళ ప్రాంతాలను సోకు చేసుకున్నారు. కానీ ఏళ్ళ తరబడి కూడా తలరాత మారలేదు. తెలంగాణ వచ్చిన తర్వాతనే తెలంగాణ ఎందుకు రావాలనో ఈ జిల్లాను చూపించినాం. ఆనాడు అప్పులు పుట్టాలంటే ఈ జిల్లాను చూపించారు, అప్పులు తెచ్చుకొని వాళ్ళ ప్రాంతాలు అభివృద్ధి చేసిండు. ఈనాడు మేము తెలంగాణ ఎందుకు రావాలనో ఈ జిల్లాను చూపించినాం, తెలంగాణ తెచ్చుకున్నాం, 1 లక్ష ఎకరాలు పండించినాం, రైస్ మిల్లర్లు బ్యాంకు లోన్ కట్టలేకపోతున్నామని 2013లో మొత్తుకున్నారు. బ్యాంకు లోన్ కట్టలేకపోతున్నాం, ఏం పంటలు పండుతలేవని. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మేము చెప్పినాం, మా రైస్ మిల్లర్ అసోసియేషన్లకు చెప్పినాం. అన్నసాగర్లో ఒక ఆరవేశ మహిళా సంఘం నాయకురాలు అడిగింది, అన్నా మా రైస్ మిల్లు కట్టలేకపోతున్నాం, బంగారం అమ్మి ఇన్స్టాల్మెంట్ కడుతున్నామని. ఒక పూజలో కలిసినప్పుడు అడిగితే, అమ్మా తెలంగాణ వచ్చింది చూడండి, రైస్ మిల్లు సరిపోవు, ఇంకా సరిపోవు, ఇంకా ఎన్నో రైస్ మిల్లు పుట్టుకొస్తాయి అని చెప్పినాం. మరి అది అన్నది అన్నట్లనే చేసినామని ఆమె కూడా చెప్పింది ఒక మీటింగ్లో కలిసి. మరి ఈరోజు ఎక్కడ రైస్ మిల్లు చూసినా, ఎక్కడ గోడౌన్లో చూసినా రాసులు రాసులు ఒట్లు ఎట్లా ఉన్నాయి. తెలంగాణ రాకముందు ఎందుకు ఎండిపోయినాయి, ఈ 10 సంవత్సరాల్లో పంటలు ఎందుకు వండినాయి, ఈ 10 సంవత్సరాల్లో రైతుల పరిస్థితి ఏముంది, మన పల్లెలు బతికేదే రైతుల నుంచి, రైతు ఊర్లో నుంచి మహబూబ్నగర్ నుంచి 50 ఎకరాలున్న రైతు ఊర్లో వదిలిపెట్టి భార్య పిల్లలను సంకలేసుకొని ఒక రాజేలాగా బతికినటువంటి రైతే ఇక్కడొచ్చి కూలీ పని చేసుకుంటూ బతికిన పరిస్థితి 2013 వరకు ఉండే. కానీ ఈ 10 సంవత్సరాల్లో మళ్ళీ అదే రైతు ఊరుకొని మహారాజులాగా బతికిండా లేదా. రైతులారా, రైతు సోదరులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. మేము ఏదైనా మాట్లాడితే మా మీద కోపంతో, మేము మాట్లాడితే ప్రెస్ మీట్ పెట్టంగానే మమ్మల్ని తిట్టడము, ప్రెస్ మీట్ మాట పెట్టంగానే సూచనలు ఇస్తే దానికి తిప్పికొట్టడమో తప్ప, మేము చెప్పిన దానిలో ఆవేదనలో అర్థం ఉందా లేదా, వీళ్ళ అనుభవంలో మిగిలిపోయిన ఏమున్నాయి, వీళ్ళ సలహాలు తీసుకుందాం అనేటువంటి ఆలోచన లేదు. కొంతమందికి మాత్రమే ఉంది. జూపల్లి కృష్ణారావు గారికి మొన్నటి వరకు మా పార్టీలోనే ఉండే, ఎలక్షన్ల ముందే ఆ పార్టీలో పోయిండు. మరి వారికి మొత్తం తెలుసు, ఈ ప్రభుత్వం సాగునీరు గురించి, తాగునీరు గురించి, పేదరికం గురించి, జిల్లా గురించి, జిల్లా బాగోగుల గురించి చేసిందా లేదా, గుండెమే చేసుకొని చెప్పని చెప్పండి. కొల్లాపూర్లో ఉన్నటువంటి ప్రతి అభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వానికి భాగస్వామ్యం ఉందా లేదా చెప్పండి. వేరే వాళ్ళు ఏదైనా మాట్లాడితే మాట్లాడొచ్చు కాక, ఇవాళ మేము ఒకటే మేము మాట్లాడుతూ ఉన్నాం. ఈ పాటికి నీళ్ళు వచ్చి పంటలు పడే పరిస్థితి ఉందా, టెండర్లు క్యాన్సిల్ చేసి ఇమ్మీడియట్గా టెండర్లు పిలవాలనేటువంటి ఆలోచన రాలేదు. ఆలస్యంగానైనా సందర్శనకు వస్తున్నారు, మా సూచనలు కూడా మీరు వినండి.
ఈ రాజకీయాలు పక్కకు పెట్టి వినండి. టెండర్ బిడ్ రెడీగా ఉంది. క్యాన్సల్ చేసినటువంటి టెండర్ను ఇమ్మీడియట్గా ఒకవేళ ఆ టెండర్ తీసుకున్న వాళ్ళపైన మీకు అనుమానం ఉన్నా, ఆ టెండర్లలో పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టులో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి కంపెనీ కూడా ఉంది. ఉదండాపూర్లో కూడా వారి కంపెనీ, నార్లపూర్ దగ్గర రిజర్వాయర్లో కూడా వారి కంపెనీ వాళ్ళే చేసారు. వారు కూడా మొన్నటి వరకు మా పార్టీలో ఉండే, సంవత్సరం క్రితం టీఆర్ఎస్ పార్టీలోనే ఉండి బీఆర్ఎస్ పార్టీలో నాయ ఎంపీగా ఉండి మరి వారే అక్కడ వర్కులు చేసిండు. జూపల్లి కృష్ణారావు గారి నియోజకవర్గం నుంచే పనులు స్టార్ట్ అయినాయి. ఆనాడు తాగునీటి పరిస్థితి ఏంది, ఈరోజు జిల్లాలో తాగునీటి పరిస్థితి ఏంది, ఆ రోజు సాగునీరు పరిస్థితి ఏంది, వ్యవసాయం పరిస్థితి ఏంది, తెలంగాణ రాకముందు పరిస్థితి ఏంది. ఇలా జిల్లా అభివృద్ధిలో దయచేసి ప్రభుత్వం మీద కోపంతోనో ద్వేషం మీదనో నాయకుల మీద ద్వేషం మీదనో కాలయాపన చేయకుండా మీరు తొందరగా కంప్లీట్ చేసి నీళ్ళు ఇస్తే మీకు కూడా పేరు వస్తుంది. మేము 15 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి బీమా నెట్టెంపాడు కేఎల్ఐ రన్నింగ్ ప్రాజెక్టుగా చేసి పెండింగ్ను రన్నింగ్గా చేసి నీళ్ళు తెచ్చినాం. ఇలా జిల్లా ప్రజలు కూడా 15 ఏళ్ళు తెలంగాణ ఉద్యమం జయనప్పుడల్లా ఒక కాలు దోగాలి, శంకుస్థాపన చేయాలి తప్ప నీళ్ళు రాలేదు. తప్పు డిజైన్లతో ఎక్కడ కూడా కేఎల్ఐలో పట్టుమని 10 టీఎంసీలు నీరు నిల్వ చేసే రిజర్వాయర్ కూడా లేదు అక్కడ, నామ మాత్రం డిజైన్లు. అయినా కూడా దాన్ని విజయవంతం చేసి రీడిజైనింగ్ చేసి మరి 100,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం. ఈరోజు పుష్కలంగా దాదాపు 20-30 టీఎంసీల రిజర్వాయర్లు ఉన్నాయి. వర్షం పడ్డప్పుడు మనం డమ్ చేసుకుంటే ఎండాకాలం కూడా నీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి రిజర్వాయర్లు కట్టుకున్నాం. ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ అయిపోయింది, పంపులు ఆన్ అయినాయి, కాలువలు కంప్లీట్ చేసుకుంటే మన జిల్లాను సస్యశ్యామలం చేసుకునే వాళ్ళం అవుతాం. పేదరికం పోవాలంటే ఇదొక్కటే మార్గం. ఇలా రైతులు అల్లాడుతూ ఉన్నారు. రైతులు అయోమయం పరిస్థితిలో ఉన్నారు. రైతు బంధు వస్తుందా రాదా, పెట్టుబడి దొరుకుతుందా దొరకదా, నీళ్ళు వస్తాయా రాదా అనేటువంటిది. కనుక దయచేసి ప్రభుత్వం ఇక్కడైనా పరిపాలన మీద దృష్టి పెట్టి, వ్యవసాయం మీద దృష్టి పెట్టి, పనుల మీద దృష్టి పెట్టి చిత్తశుద్ధితో మనం అందరం పనిచేస్తే 5 నెలల్లో కనీసం రేపు ఎండాకాలం పంటలకు నీళ్ళు వేయడానికి అవకాశం ఉంటుంది. నాగార్జున సాగర్ కాల్వ తెగిపోతే మరమ్మత్తు చేయడానికి 4 రోజులు అయింది, ఆయంత పుణ్యకాలం అయిపోయింది. ఖమ్మంలో 1,000 ఎకరాల పంటలు ఎండిపోయినాయి. నిన్న సంబంధించిన మంత్రి గారు కూడా వెళ్ళి కోపమైండు, రే కాల్వలు తెగిపోతే కూడా రిపేర్ చేయరా ఏందని చెప్పని. కాల్వలు తెగిపోతేనే రిపేర్ చేయడానికి ఆలస్యమైతే 100,000 ఎకరాలు ఎండిపోయింది. మరి ఇక్కడ కాల్వల డిజైన్ కూడా మీరు పరిశీలించండి. కెపాసిటీ తగ్గట్లుగా తొందరగా టెండర్ పిలిస్తే, రేపు వెళ్తున్నారు దయచేసి మరి ఆ టెండర్ బిట్టు కూడా ఆ రివ్యూ మీటింగ్ చేసుకొని మూడు అందరూ అయిపోయిన తర్వాత ఉదండపూర్ తర్వాత ఏదో ఒక దగ్గర రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఇమ్మీడియట్గా పలానా రోజు టెండర్ పిలుస్తున్నామని చెప్తే, ఇగో టెండర్లు విడుస్తున్నాం ఈ టైం లోపల కంప్లీట్ చేస్తామని జిల్లా ప్రజలకు భరోసా ఇస్తే మీ పర్యటనకు కూడా విజయవంతం అవుతుంది. కానీ ఉట్టే చూసిపోతే ఏం చూసిపోయి ఏం లేదా, అక్కడ ఏదుల దగ్గర నార్లపూర్ దగ్గర పంప్ ఆన్ చేస్తే నీళ్ళు వస్తాయి, ఏదుల దగ్గర ఏదుల నీళ్ళు పడతాయి, వట్టెంపాడ్ల వట్టెం దగ్గర పంపులు మునిగిపోయినాయి. మునిగిపోయిన పంపులు ఇప్పటివరకు కూడా ఇంకా సగం నీళ్ళు దిగలే. ఆ గ్రామస్తులు మునిగిపోతాయని చెప్పిరట. ఆ కాల్లోకి ఏదైనా మరమ్మతు చేయండి ఇమ్మీడియట్గా, లేదంటే నీళ్ళు వస్తాయని చెప్పినా కూడా మరి పట్టించుకోలేదంట. మీరు కావాలంటే మేము తప్పువ మాట్లాడినట్లుంటే ఆ ఒట్టెం దగ్గర మునిగిపోయిన పంపుల దగ్గర ఉన్న గ్రామస్తుల దగ్గరకు మీరు వెళ్ళండి. మీ బృందం వెళ్ళి ఆ గ్రామస్తులను అడగండి, నీళ్ళు వచ్చేటప్పుడు మీరు చూసినరా, నీళ్ళు రాకముందు మీరు పసిగట్టినరా, పసిగట్టి మరి ఎవరు చెప్పినారు, ఏమైంది, ఎన్ని రోజులైంది మునిగిపోయి, మరి ఎప్పుడు తీస్తారు,
అడగండి, బాధ్యులపైన యాక్షన్ తీసుకోండి. ఇది పాలమూరు బతుకుదేరువు, ఇది ఆకలి బాధలు బతుకుదేరువు. అది వేరే అంశాల్లో ఏ జరిగినా జరగవచ్చు కాక, ఏం పెద్ద అయ్యేది ఏం లేదు, ఎలాగపోతే రేపైతే, కానీ ఇది ఒక బతుకుదేరువు. ఎంతో ఆశతో ఆకలితో బిక్కు బిక్కు అని చూస్తూ ఉన్నారు. 1000 రూపాయలు నాటేస్తే వచ్చేది, ఇవాళ సగం వేసిండ్రు సగం వేయలేదు. రేపు ఎండాకాలం ఉంటుందో ఉండదో, పండుతో పండదో అనే పరిస్థితిలో ఉంది. దేవుని దయ వల్ల మనం వర్షాలు పడ్డాయి కనుక బతికి బయటపడ్డాం. కానీ అది అతివృష్టి అనావృష్టి అన్నట్లు, ఆ వర్షాల వల్ల పల్లి పత్తి రకరకాల పంటలు కూడా దెబ్బతిన్నాయి. సరే, ఏదేమైనా కానీ ఈరోజు మీరు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు పైన మీరు వస్తున్నారు. పెండింగ్ ఏం లేదు, అక్కడ కాలువలు మాత్రమే పెండింగ్లు ఉన్నాయి. ఆ పెండింగ్ పనులను వెంటనే టెండర్స్ కాల్ఫర్ చేసి రేపు మీరు లాస్ట్లో ఒక రివ్యూ చేసి ప్రెస్ మీటింగ్ పెట్టుకొని రేపు పర్యటనలో భాగంగా పాలమూరు ప్రజలకు పలానా తేదీ లోపల మేము కంప్లీట్ చేస్తామని భరోసా ఇస్తే, మరి ఇరిగేషన్ మంత్రి గారు కానీ, మరి జిల్లా మంత్రి గారు కానీ, జిల్లా ప్రజల నుంచి కూడా అరే మాట ఇచ్చిర్రు, మాట ప్రకారం ఈ 10% పని, మరి 90% పని ఎన్ని రోజులలో అయింది, ఈ 10% పని కాళ్ళలు దూడమే, జేసీబీలతో కాళ్ళలు కొట్టుకుంటూ ఓడమే, ఏ ఊరు పొలిమేర నుంచి ఆ ఊరు పొలిమేర వరకు ఆ ఊళ్ళో మిలిచి కాంట్రాక్టర్లు అప్పచెప్పి ప్రతి ఊర్లో జేసీబీలు అయినాయి, ఇటాచీలు అయినాయి, ట్రాక్టర్లు అయినాయి, టిప్పర్లు అయినాయి, మస్తు అయినాయి. దయచేసి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మా మాటలను కూడా మీరు విని మాది విమర్శలు అనుకోకండి, సద్విమర్శగా మీరు తీసుకొని చేస్తే అది చిత్తశుద్ధితో నిజంగా వీళ్ళు కంప్లీట్ చేయడానికి వచ్చిన భావన కలుగుతుంది. కనుక దీన్ని ఇరిగేషన్ మంత్రి గారు, జిల్లా మంత్రి గారు బాధ్యత తీసుకొని వచ్చే పంటలకు నీళ్ళు ఇచ్చేటట్లు టెండర్స్ కాల్ఫర్ చేసి జిల్లా ప్రజలకు భరోసా ఇవ్వాలని చెప్పని మరి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను.